కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వేలంకి గ్రామంలో నూతనంగా మంజూరైన 12 మంది పెన్షన్ లబ్ధిదారులకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమల గంగాధర్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా 250 రూపాయలు పెంచి 2750 ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు అందించడమే ధ్యేయంగా సీఎం జగనన్న పనిచేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి వాలంటీర్ల వ్యవస్థతో సమన్వయపరచుకుంటూ సచివాలయ పరిధిలో ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సచివాలయ కన్వీనర్లని గృహ సారథులు నియమించారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ జగనన్న పెన్షన్ పథకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుందని తెలియజేశారు. మరి ఈరోజు కిర్లంపూడి మండలం మరి వేలంక గ్రామంలో మరి ఆ రోజు ఏదైతే మరి మన జగనన్న పాదయాత్రలో నవరత్నాలకి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో మరి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి అప్పట్లో ఆయన మరి పెన్షన్లన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి అప్పట్లో ఆయన మరి పెన్షన్కి సంబంధించి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మరి పెన్షన్కి సంబంధించి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు మన ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మన ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే హామీ ప్రకారంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి 250 రూపాయలు చెప్పుకుని పెంచుకుంటూ మరి ఈరోజు మరి ఈ సంవత్సరంలో మరి 2750 రూపాయలు అంటే 250 రూపాయలు మంది పెంచి 2500 వచ్చి పెన్షన్ 250 రూపాయలు పెంచి 2750 రూపాయలు మరి ప్రతి పెన్షన్ దారుకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మరి కొత్తగా మంజూరైన విడోస్ కానీ లేకపోతే డిజేబుల్ పెన్షన్ కానీ మరి ఈరోజు వేలంకి గ్రామంలో మరి కొత్తగా నూతనంగా మరి వచ్చిన కన్వీనర్లు అవ్వచ్చు, అలాగే మరి ఎంపీటీసీ గారు అవ్వచ్చు, అలాగే సారథులు అవ్వచ్చు, మరి మా వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరి సమక్షంలో కూడా వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిమిత్తం ప్రతి పని కూడా మరి మన జగనన్న మరి తూచ తప్పకుండా ప్రతి పని కూడా మరి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు మరి వారంటీర్ల విషయం ఒత్తులోకి మరి ఆయన ఇప్పుడు కొత్తగా మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, మరి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి వారంటీర్ కూడా సుమారు 10 తూచ తప్పకుండా ప్రతి పని కూడా మరి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు మరి వారంటీర్ల విషయం ఒత్తులోకి మరి ఆయన ఇప్పుడు కొత్తగా మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, మరి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి వారంటీర్ కూడా సుమారు 15000 రూపాయల వరకు కూడా మరి వాళ్ళకి జీతాలు పెంచే విధానాన్ని కూడా మరి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి గ్రామం యొక్క